बागी 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 आता ए जे सुनो एकड मेरा बाकी बत्तगारो बाकी टक्कर मिलची नतगारो बाकी टाइम मिलची एदिन टाइम मिलची दाने पदुमोगुलो आडेंडे पेतना लेडीके सरपेते नी टाइम अंता ఇంట్లో పడి ఎవడు చేస్తాడు మీ అమ్మ చేస్తుందా ఎవన్నా నిచ్చి నాకు పడేది నా నామహానికి మా కుప్పకు ఎలాంటి కోడలు వచ్చింది అంటాడు నా పడేది ఎదురింటోళ్ళతో మాట్లాడుతున్నా నా పక్కింటోళ్ళతో మాట్లాడుతున్నా అని పొద్దు మూకులు ఆడపోకే టైం దొరికితాడు ఇంట్లో ఎవడు చేస్తాడు మీ అమ్మ పక్కి పెట్ట వేసింది ఎందుకంటే సీరియస్ అవుతున్నారా మీరు ఏమే నోరేం లేస్తుంది నీకు నోరు మొత్తం పెట్టి ఆదికిస్తాడు ఎక్కువైనా ఎక్కువైనా కానీ ఈ కోడల్ని ఎంత మత్తి ఇప్పుడు పాలేకుండా నీళ్ళేసి కలిపిన నీళ్ళేసి చక్కెర కూడా లేదు కాఫీ కూడా వేసిన చెప్తాను అండి ఏం ఎక్కువ చేస్తుంది మధ్య బాగి బాగి ఎంతసేపే కాఫీ తాగమని చెప్పింది ఎంతసేపు చెప్పేది గంటలు గంటలు కాఫీ ఎక్కడికి సరిపోతుంది నీవు దీన్ని కాఫీ అంటారా కాఫీ అంటారా ఏ మీ అమ్మ నీళ్ళకి నేర్పించారా నీకు దండిగా మీ ఇంటి నుంచి తెచ్చుకున్నావు కదా మస్తుగా చీరలు అవి డ్రస్సులు తెచ్చుకున్నావు నీకెందుకే ఇంకొకటి సర్లే నాదే ఒక చీర ఉంది అని తెచ్చిస్తాలే కట్టుకో పండగ వేసుకో ఇంజక్షన్ వేయాల్సిందే ఎందుకంటే మరి ఇట్లా ఊగకుండా టాబ్లెట్స్ రాసిస్తాను కరోనా ఇప్పటికైతే మీరు ఇవైతే వాడేసుకోండి ఇవి కరోనా మార్నింగ్ వేసుకోవాలి ఇది చూడండి నేను ఇక్కడ డీటెయిల్ మెయింటైన్ ఇది మార్నింగ్ తినక ముందు మార్నింగ్ తినక ముందు తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు హాఫ్ అన్ అవర్ కి ఇది అనేది మీరు పాటిస్తూ ఉండాలన్నమాట ఓకేనా మీరు వచ్చేసి మీ అత్త బాగా చూసుకోవాలన్నమాట
మీ అంతకి ఎక్కువ మాటలు చౌలం దూరియా అండి, ఎందుకంటే రియాక్ట్ కాలేదు కాబట్టి కొంచెం బాధపడుతున్నది, మీరు అవే పట్టించుకోవద్దండి. ఓకేనా? పెన్షన్ పెన్షన్ నేను వెళ్ళొస్తాను. నీ ఆరోగ్యం ఏం కాలేదమ్మా, మంచిగా ఉండు సరేనా? అంటే అత్తగారు నీళ్ళు అవుతారా? కూర్చో నేను. నిజంగా సెల్లే దరిద్రం. దుబ్బట్టేదాన్ని దొబ్బిట్లా నవ్వాకే బొట్టలు. నేను ఆ పిల్లని ఎంతగా బాధ పెట్టినానో అయినా నాకు ఆ పిల్ల ఎంత సేవ చేస్తుంది. నేను అత్తగా కాకుండా అమ్మగా అనుకున్న ఆ పిల్ల నాకు ఎంత సేవ చేస్తుంది. నేను ఎలా చేసినా నా పిల్లని ఇప్పుడు నాకు ఆ పిల్ల ఎలా చేస్తుంది? మనుషులంతా ఎందుకు ఇలా ఉన్నారు? నేను కూడా అందరిలాగే ఉన్నాను. నేను అత్తలాగా అధికారం చేయాలనుకున్నాను, కానీ ఆ పాప నాకు కూతురులాగా నాకు సేవ చేస్తుంది. ఇలాంటి కోడలు నాకు జన్మజన్మలకు దొరకాల. నేను ఇలాంటి పాపం చేసినందుకే నాకు ఇలాంటి రోగం నాకు వచ్చింది. దేవుడా, నా లాంటి వాళ్ళని తొందరగా తీసుకెళ్ళు తండ్రి. ఇలాంటి వాళ్ళని మంచిగా ఉండని తండ్రి. నేను చేసిన పాపం నాకు బాగా తగిలింది తండ్రి, నాకు తెలుస్తుంది తండ్రి. నన్ను క్షమించండి తండ్రి ఆ పిల్లని బాధ పెట్టినందుకు. ఈ స్కిట్ వచ్చేసి అత్త కోడల గురించి. దీంట్లో ఉండే నీతి ఏంటంటే అత్త ఎలా గయ్యాలి అత్త ఉంటుందో మంచి కోడలు, తను మంచిగా అన్ని పని చేస్తున్నా కూడా అత్త మాత్రం గయ్యాలిగా ఉంటుందన్నమాట. అలాంటి గయ్యాలి అత్త మారి మంచిగా మారి కోడలంటే ఏంటో తెలుసుకొని తన బుద్ధి ఏంటి అలా ఉండకూడదు, కోడలందరూ మంచోళ్ళే బిడ్డలాగా చూసుకుంటే తన ప్రతి అత్త మంచిగా. ఈ స్కిట్ వచ్చేసి అత్త కోడళ్ళ గురించి. మేము అత్త కోడలుగా చేసినాము, బట్ ఏమంటే దీంట్లో అత్త కోడల్ని బాగా చూసుకుంటే కోడలు అత్తని బాగా చూసుకుంటుంది. ఆ అత్త మనం మంచిగా ఎంత బాగుంటామో వాళ్ళు కూడా అంతే మంచిగా ఉంటారు. మనం ఎలా ఉంటామో వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు. ఓకే, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్క్రిప్ట్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్.